वैसीपी गवर्नमेंट एंत दारुणंगा उंदंटे प्रजलकी मंचि चेयडं वदिलेसि दोपिडी चेयडं तप्प इंक वेरे पनि एमन्ना उंदा? నిన్న తంబలపల్లిలో దోర్గనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడతాడు, డమ్ముందా ఏమయ్యా, సిగ్గు శరం ఉందా, మీ ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు ఒక మినిస్టర్ ఉన్నారు, ఏం చేస్తున్నారు మీరు, ఈ జిల్లాకి ఏం చేశారు, ఈ రాష్ట్రానికి ఏం చేశారు, ఏ మీరేమన్నా భారతీయుల మా నాయకుడేందయ్యా తంబలపల్లికి వచ్చారు, మొన్న మేము వచ్చాము మీ కాన్ఫరెన్స్కి వచ్చాము, అక్కడ ఒక జడ్జి రామకృష్ణ గారిని దౌర్జన్యంగా మీ కార్యకర్తలు కొడితే ఛాలెంజ్గా వచ్చాము, ఏం చేయగలిగా నువ్వు, చంద్రబాబు నాయుడు రావాలా నీకోసం, చిన్న స్మాల్ బాయ్ నువ్వు, నీకోసం చంద్రబాబు నాయుడు రావాలా, డేట్ నువ్వు ఫిక్స్ అయ్యి నీకు డమ్ముంటే మేము వస్తాం, అదే తంబలపల్లికి వచ్చి మీటింగ్ పెడతాం, డేట్ ఫిక్స్ చేయి, ఎనీ టైం ఛాలెంజ్ చేస్తున్నా, ఏమయ్యా ఒక 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా, దద్దమ్మ కొడుకును కన్నా అంటావా, లోకేష్ బాబు గారు చదివిన కాలేజీలో గేట్ ఎంట్రన్స్ కూడా పోలేని మీరు మా నాయకుడి గురించి మాట్లాడతారా? నిజంగా వైఎస్ఆర్ పార్టీ ఎలా ఉందంటే గుండాయిజం. నారా చంద్రబాబు నాయుడు గారిని మా కాన్ఫరెన్స్కి రావద్దంటో ఏ ఏ మీ జాగిరా, ఏ పెద్దరెడ్డి గారి జాగిరా కాదు, పద్ధతిగా మాట్లాడండి, గౌరవం ఇవ్వండి. ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎక్కడికైనా రావచ్చు, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు. ఏం మేము ఆ రోజు మీ నాయకుడిని పాదయాత్రలో మేము అడ్డుకోనుంటే ఒక్క అడుగు పెట్టే శక్తి మీకు ఉండేదా? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీపరుడు కాబట్టి పోనీ తిరగని అని వదిలేశారు. మీరు ఈరోజు మా నాయకుల్ని మా కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా దబాయింపులు రౌడీజం కేసు పెట్టడం ఇది మంచిది కాదు, ఇది మానుకోండి. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో ఇంత గుండాగిరి ఇంత రౌడీజం ఏనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేదు. మీరు చూస్తున్నారా లేదో, జిడి నెల్లూరు కాన్స్టెన్సీలో పోలీస్ స్టేషన్ మీద ప్రజలు పోయి పడ్డారు, గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ ఎప్పుడైనా రివర్స్ అయినారంటే అది మంచిగా ఉండదు, పద్ధతి నేర్చుకొని మాట్లాడండి. ద్వారకనాథ్ రెడ్డి గారు నీకు మరీ చెప్తున్నాం, మళ్ళా చెప్తున్నా, నీకు ధైర్యము డమ్ముంటే ఎనీ టైం డేట్ ఫిక్స్ అయ్యి మేము వస్తాము. మా నాయకుడు ఏందయ్యా నీకోసం వచ్చేది, చిన్న వ్యక్తి కోసం, చిన్న స్మాల్ ఎమ్మెల్యే నువ్వు, నీకోసం ఏంది మా నాయకుడు వచ్చేది? పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో, లేదా ఛాలెంజ్ వస్తే ఛాలెంజ్ చేయ, దాంట్లో నో డౌట్. మీరు ప్రజలకు మంచి చేయండి, మొత్తం మైన్స్ దోపిడి, ఇసుక దోపిడి, గ్రావెల్ దోపిడి, భూములు దోపిడి, ఇండ్ల పట్టాలు దోపిడి, ఏం చేస్తున్నారా? ఒక్కరికి ఉద్యోగం ఇచ్చారా? నిజంగా సత్తివేడు కాన్స్టెన్సీలో ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారు మేమేమి పట్టాలు ఇస్తుంటే మేమే అబ్జెక్షన్ చేయలేదు, మీకు నిజంగా కూడా పేద ప్రజల మీద గౌరవం ఉంటే అభిమానం ఉంటే ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, అంతేగాని మా మీద నిందలేద్దండి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.